మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం సర్వో డ్రైవ్స్ అనే సంస్థ భారతదేశంలోనే ఒక పెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ పెడతా ఉంది అధ్యక్ష ఇక్కడ ఆ వందే భారత్ లాంటి ట్రైన్లు కూడా ఇక్కడ తయారవుతా ఉన్నాయి అధ్యక్ష దాన్ని అధికారికంగా ప్రారంభించాల్సి ఉంది తొందరలో అంటే ఈ రకంగా అధ్యక్ష వాళ్ళు ఇయ్యకపోయినా ఆగలేదు అధ్యక్ష ఏమాగదు అధ్యక్ష ఇది ఐటీసీ మొన్న ప్రారంభించాను అధ్యక్ష నేను పోయి మనోహరాబాద్ అనే ప్రాంతంలో ఐటీసీ వాళ్ళు పెట్టిన పరిశ్రమ అధ్యక్ష అధ్యక్ష చెప్పాలంటే ఐటీ రంగం గురించి కానీ ఇండస్ట్రీ గురించి కానీ చాలా ఉంది అధ్యక్ష కానీ దయచేసి మిత్రులందరినీ నేను కోరేదు ఇవాళ తెలంగాణలో ఐదు రకాల గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాల వల్ల అటు వ్యవసాయ రంగంలో గ్రామీణ రంగంలో గ్రామీణాభివృద్ధి రంగంలో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల బ్రహ్మాండమైన మరి వెసులుబాటు కలుగుతూ ఉంది వెసులుబాటు కలుగుతూ ఉంది గౌరవనీయులు ఈటలరాజేంద్ర గారు మాట్లాడుతూ మన చేప పిల్లలు చేపల పెంపిణీ విషయం చేపల పెంపకం కార్యక్రమం విషయంలో కానీ సింగరేణి వాళ్ళు ఏదో ఎల్ఎండి లేదో పెడుతున్నారు సోలార్ ప్లాంట్ పెడుతున్నారు ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ దానివల్ల మత్స్యకారులకు నష్టం జరుగుతుందని చెప్పినారు అధ్యక్ష ఒకటి నేను అడుగుతా ఉన్నా రాజేందర్ గారిని ఈ సభలో ఉన్న మిత్రులందరినీ అడుగుతా ఉన్నా తెలంగాణ ఈరోజు భారతదేశంలో నంబర్ వన్ గా ఇన్లాండ్ ఫిషరీస్లో ఎదిగిన మాట వాస్తవం కాదా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల చేప పిల్లలు ఉచితంగా పంపిణీ చేసే నిర్ణయం వల్ల ఆర్ వి నాట్ ద నంబర్ వన్ స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ ఇన్ ఇండియా సార్ నేను చెప్తున్న మాట కాదు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్తున్న మాట బ్లూ రెవల్యూషన్ నీలి విప్లవం తెలంగాణలో సాకారమైన మాట వాస్తవం కాదా ఈరోజు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి అక్వా హబ్బులు ఏర్పాటు చేయడానికి ఈ రాష్ట్రంలో మా శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో అటు ఫిషరీ కానీ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో కానీ జరుగుతున్న కార్యక్రమాల వల్ల గొర్రెల పెంపకం కార్యక్రమం వల్ల మాంస ఉత్పత్తి పెరగడం జీవ సంపద పెరగడం మరొక వైపు చేపల సంపద పెరగడం వాస్తవం కాదా మత్స్యకారుల సంపద పెరిగింది వాస్తవం కాదా పదకొండు వేల కోట్ల రూపాయలతో మరి బ్రహ్మాండంగా ఈ ఉత్పత్తులు పెరిగిన మాట వాస్తవం కాదా ఎందుకు అడుగుతా ఉన్నా అధ్యక్ష అంటే వాల్యూ అడిషన్ చేయాల్సింది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఒకసారి చేప పిల్లల పంపిణీ జరిగిన తర్వాత అక్కడ మత్స్య సంపద పెరిగిన తర్వాత జీవసంపద పెరిగిన తర్వాత మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రావాలా అదేవిధంగా ఫిష్ను ఎక్స్పోర్ట్ చేసే ఆక్వాకల్చర్ రావాలా అవన్నీ కూడా ఈరోజు వస్తూ ఉన్నాయి అధ్యక్ష కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో అద్భుతమైన అవకాశాలు వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కొత్తగా ఒక గ్రీన్ రెవల్యూషన్ వ్యవసాయ విస్తరణ వల్ల కొత్తగా నీలి విప్లవం బ్లూ రెవల్యూషన్ వస్తూ ఉంది ఫిషరీస్లో వస్తున్న మార్పుల వల్ల మరొక వైపు మాంస ఉత్పత్తిలో వస్తున్న రెవల్యూషన్ వల్ల పింక్ రెవల్యూషన్ దాంతోపాటు ఆయిల్ పామ్ రెవల్యూషన్ని ఎల్లో రెవల్యూషన్ అంటారు అధ్యక్ష చివరగా వైట్ రెవల్యూషన్ అంటే పాల ఉత్పత్తి ఈ ఐదు రకాల విప్లవాలు గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్నమాట వాస్తవం కాదా మీ ప్రధానమంత్రి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా చేస్తా డైలాగులు కొట్టింది తప్ప చేయలే కానీ ఈరోజు తెలంగాణలో బల్లగుద్ది చెప్పవచ్చు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైంది గ్రామీణ ప్రాంతాలు బాగున్నాయి తెలంగాణలో దేశంలో ఎక్కడ లేనంత బాగా తెలంగాణలో ఉన్నాయి అని బల్లగుద్ది చెప్పొచ్చు ఎట్లా చెప్పొచ్చు అంటారా మీరు మా మంత్రి గారు అజయ్ గారిని అడిగితే చెప్తారు రేపు పదవిలో మీరు చెప్తారు కావచ్చు అధ్యక్ష ఈరోజు పట్టణ ప్రాంతాల కంటే పల్లె ప్రాంతాల్లో ఎక్కువ బండ్లమ్ ముడిపోతున్నాయి అధ్యక్ష టూ వీలర్స్ ఇది వాస్తవం కాదా వాస్తవాలు కాదా రైతు బంధు లాంటి కార్యక్రమాలు ఇవాళ కొంత అంతో ఇంతో తెలంగాణ రైతు ముఖంలో కొంత సంతోషంగా కనబడుతున్నమాట వాస్తవం కాదా ఇవన్నింటి పర్యవసానంగా ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారికి నిరంజన్ రెడ్డి గారికి మాకిచ్చిన ఆదేశం ఏంటంటే మీరు ఒక ఆలోచనతో ఒక వ్యూహంతో వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయి వ్యవసాయ దిగుబడులు పెరుగుతున్నాయి ప్రొడక్టివిటీ పెరుగుతున్నది కాబట్టి ఆహార శుద్ధి పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించండి స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ కావాలి స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఐటీ కుండుడే కాదు మన వ్యవసాయదారులకు కూడా మన పరి మన మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పారిశ్రామిక కూడా కొత్త తరం పిల్లలకు కూడా వ్యవసాయ ఉత్పత్తులను శుద్ధీకరించే ఆహార శుద్ధి కేంద్రాలు కావాలని కోరినారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అందుకే ఈరోజు దాదాపు పదహారు ప్రాంతాల్లో మనం ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు కూడా పెడతా ఉన్నాం అధ్యక్ష తప్పకుండా అందులో అందులో రాజకీయాలకు అతీతంగా అందులో వీరు వారన్నది లేదు అధ్యక్ష ఎవరైనా రావచ్చు అధ్యక్ష అధ్యక్ష వీఆర్ ఆల్రెడీ ద సీడ్ క్యాపిటల్ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా వీఆర్ ఆల్సో ద పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఇప్పుడు ఫిషరీస్లో లీడర్గా వచ్చినాం మాంసం ఉత్పత్తిలో బ్రహ్మాండంగా లీడర్గా ఎదుగుతూ ఉన్నాం డైరీలో ఒకనాడు నష్టాల్లో ఉన్న విజయ డైరీ రోజు లాభాల బాట పట్టింది అంటే ఈ రకంగా ఎన్నో రకాల పరిణామాలు ఒకటి రెండు కాదు అధ్యక్ష ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వాటికి కొనసాగింపుగా వాటికి కొనసాగింపుగా ఈరోజు ఇండస్ట్రీ కూడా సంబంధిత మంత్రిత్వ శాఖలతో పనిచేస్తూ బ్రహ్మాండంగా కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తూ ఉంది అధ్యక్ష ఉత్పత్తి అవుతున్న ఈ డేటాని మరి మనం ఎక్కడికక్కడ ఇప్పుడు డేటా లోకలైజేషన్ అనే పాలసీ కూడా వచ్చింది దానివల్ల మనం ఎక్కడికక్కడ డేటా సెంటర్లు పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఒక పాలసీ తీసుకొచ్చినాం అధ్యక్ష పాలసీ తీసుకొచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తుంటారు అధ్యక్ష మొత్తం భారతదేశంలోనే డేటా సెంటర్లకు డిజాస్టర్ రికవరీలకి తెలంగాణకు మించిన ప్రాంతం లేదు అని చెప్తా ఉంటారు ఎందుకంటే ఈ మన దగ్గర ఎర్త్క్వేక్లు ఉండవు మన దగ్గర డెక్కన్ ప్లాటో కాబట్టి మనది మనకి ఇక్కడ భూకంపాలు రావు అధ్యక్ష సైక్లోన్లు లేవు టైఫూన్లు లేవు మంచి వాతావరణ పరిస్థితులు ఉంటాయి టాలెంట్ ఉన్న పిల్లలు ఉన్నారు కరెంటు బ్రహ్మాండంగా ఉన్నది కాబట్టి డేటా సెంటర్లు తీయచ్చు మీరు అని మొదటి నుంచి చెప్తా ఉంటారు దానికి అనుగుణంగా పాలసీ తెచ్చినాం ఒక్క డేటా సెంటర్ల ఒక్క డేటా సెంటర్ పాలసీ వల్ల ముఖ్యమంత్రి గారి ముందు చూపు వల్ల అధ్యక్ష అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే సంస్థ అల్లటప్ప సంస్థ కాదు అధ్యక్ష అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రపంచం లీడర్ అధ్యక్ష వీళ్ళు వాళ్ళ అధ్యక్ష ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడి తెలంగాణలో పెడతా ఉన్నారు ఒక్క అమెజాన్ వెబ్ సర్వీసెస్ మైక్రోసాఫ్ట్ అధ్యక్ష మైక్రోసాఫ్ట్ గురించి మీ అందరికి తెలుసు మైక్రోసాఫ్ట్ వాళ్ళు మొన్న మరి మొన్న కొంత అనౌన్స్ చేశారు ఇదివరకు కొంత అనౌన్స్ చేశారు మొత్తం ముప్పై రెండు వేల కోట్ల పెట్టుబడి డేటా సెంటర్లలో మైక్రోసాఫ్ట్వేర్ ప్రవేశ పెడతా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఎయిర్టెల్ అనే కంపెనీ సునీల్ భారతి మిట్టల్ వాళ్ళు నెక్స్ట్రా అని వాళ్ళ డేటా సెంటర్ అధ్యక్ష వాళ్ళు ఒక రెండు వేల కోట్లు పెడతా ఉన్నారు అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్ అని ఒక సింగపూర్ సంస్థ వాళ్ళు ఒక పన్నెండు వందల కోట్లు